గుడ్ గర్ల్ నువ్వు చేసా తల్లి ప్రేయర్ చెయ్యి థ్యాంక్ యూ డియర్ ఫర్ గివింగ్ వన్ మోర్ డే బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ బ్లెస్ సండే స్కూల్ టీచర్స్ మై డియర్ ఫ్రెండ్స్ Bless Shala Mankul. Give good health to Indies and pray. Amen. తెలుగులో చెయ్యి చిన్న ప్రేయర్ ఏసయ్యా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చా వందన నువ్వే చెయ్యి మమ్మీ డాడీ హెల్ప్ వద్దు నువ్వు చెయ్యి అక్క మా సెలీనా క్వీన్ సూపర్ చేస్తారు అక్క మరి ఇప్పుడు అలా చేయలేదు అక్క ఆమెన్ ఎందుకనేసానంటే కళ్ళు మూసుకోవట్లేదు కళ్ళు మూసుకోలా ఇలా ఇలా చూస్తుంది చిన్న చిన్నగా చూస్తుంది అందుకనే ముందు అమ్మే అనేసా మరి అది ప్రేయర్ పొజిషన్ కాదు కదా సెలీనా రేపు వచ్చేది గానమ్మా సహన సెలీనా నువ్వు రేపు మరలా చెయ్యాలి ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఓకేనా ప్రేయర్ పొజిషన్ లో ఉండి చెయ్యాలి ఓకే సహన చేసే తల్లి సండే స్కూల్లో ఉన్నప్పుడు జాయిన్ చేసినప్పుడు తోడుగా ఉండనేసి 500 డేస్ లో నుంచి సెలబ్రేట్ జరుగుతున్నాయి తోడుగా ఉండనేసి అమ్మచ్చి ఆరోగ్యం ఇవ్వండి తోడుగా ఉండనేసి మమ్మీ డాడీ ఇంకా పడేయండి మంచి హెల్త్ ఇవ్వండి మంచి బుద్ధి ఇవ్వండి సెలబ్రేషన్ లో పిల్లల్ని బాగా తోడుగా ఉండాలి యేసునామంలో ఇచ్చిన ప్రార్థన ఆమేన్ థాంక్ యూ సహనా ఈ రోజు ముందు మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడేవా ఏసేతో మాట్లాడేవా మాట్లాడేవా వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 వండర్ఫుల్ మా శ్యామక్క నిన్న ఫస్ట్ ఏసేతో మాట్లాడాక మమ్మీ డాడీతో మాట్లాడాలని చెప్పా అంతే ఈరోజు మమ్మీ డాడీ కంటే ముందు ఏసేకి మార్నింగ్ కూడా ఏసైతే మాట్లాడతావా ఫస్ట్ ఎవ్రీడే అట్లా చేయాలి సరేనా ఓకే గుడ్ గర్ల్ అయితే రేపు మళ్ళీ సెలీనా కూడా ప్రేయర్ చేస్తుంది నువ్వు కూడా ప్రేయర్ చేస్తావు సరేనా చిన్న ప్రార్థన చేయండి అక్క ప్రార్థన చేసుకున్నా కళ్ళు మూసుకోండి అందరు చేతులు మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి స్తోత్రం చిడవక దేవా స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా గడిచిన కాలం అంతా కూడా తండ్రి మీ కృపలో మీరు ఎక్కడ చాటిన దాచి ప్రభా ఇదిగో నాయన ఈ దినము ఆరాధన దినము పరిశుద్ధ దినము తండ్రి అయ్యా మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి ప్రభా అయా కీర్తించబడిన దేవుడు స్తుతించదగిన దేవుడు ప్రభా మీకు వందనాలు ప్రభా మరొక మారు నాయన మీ పాఠశాలకి వచ్చాను తండ్రి మీకు వందనాలు ఎన్ని మార్లు వచ్చినా మీకు ప్రోత్సహిస్తే దేవుడు కారణమైనా అయా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ జూమ్ మీటింగ్ మేము ప్రారంభించకపోతుండగా పరిశుద్ధాత్ముడా తండ్రి సహాయం చేయండి మా బిడ్డలందరినీ కూడా నాయన మీరు నడిపించండి ప్రభా
ఎంతో మంది బిడ్డలు రాలేకపోతున్నారు ప్రభువా నాయన. అయ్యా ఇదిగో ఈ దినం ఆదివారమే కనుక ప్రభు అనేక మంది బిడ్డలు రాగలగటానికి మీరు కృప చూపించండి దేవా. అయ్యా బిడ్డలందరూ తరతరముగా నాయన తండ్రి జూమ్ లో జాయిన్ అవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రారంభం నుంచి నాయన తండ్రి అయ్యా ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందండి తండ్రి. మీకు వందనాలు చేరి వచ్చిన బిడ్డలను బట్టి నాయన, మా కుటుంబాలను బట్టి మీకు వందనాలు, నాయన శాలయమైన బట్టి మీకు వందనాలు, మంచి ఆరోగ్యం నాయ గారికి దయచేయండి ప్రభా. ఇంకా ప్రభా నాయన ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని అన్ని పక్షంగా మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎన్ని కుటుంబాల్లో అయ్యా ప్రార్థన వసతులు ఉన్నాయో ప్రభా నాయన తండ్రి, ప్రతి ప్రార్థన అంశాన్ని మీ పాదాల చుట్టూ నేను తెచ్చుతున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ ఎదుగు కార్యక్రమాలంతటినీ మీకు అప్పగించుకుంటూ ప్రభు సమస్త మహిమా గలత ప్రభావాన్ని మీకు చెల్లించుకుంటు మా ప్రభు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దామా? వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఓకే, మీరు రోజు ప్రార్థన చేస్తున్నారా పిల్లలు? మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, ఈవినింగ్ కానీ, ఏ టైం ఫ్రీ ఉన్న టైంలో కానీ, ఆడుకునే టైంలో కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రార్థనతో ఉండాలి కదా పిల్లలు. మనం ప్రార్థన చేస్తున్నారా? ఆడుకునే ముందు మనం ప్రార్థన చేయాలి. అయ్యా నేను ఆడుకుంటున్నాను, ఏసయ్యా నీవే సహాయం చెయ్యి, ఎక్కడ కూడా ఎటువంటి పడిపోకుండాను, దెబ్బలు తగలకుండాను నువ్వే సహాయం చేయని ప్రార్థన చేయాలి. తింటున్నప్పుడు ప్రార్థన చేయాలి, అలాగే పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో మనకి ప్రార్థన ముఖ్యమైనది కదా. మన ఇంట్లో మన మమ్మీ డాడీ కూడా ప్రార్థన చేస్తారు కదా పిల్లలు. మరి చూసారా మీ మమ్మీ డాడీ ప్రార్థన చేయటం? చూసారా? ప్రతిరోజు కూడా మీ మమ్మీ డాడీ మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కదా. మరి మమ్మీ డాడీ ప్రార్థన వింటూ కంటూ దేవుని మహిమపరుస్తూ మనం దీవిస్తామా? ఓకే, జీవించేస్తాం పిల్లలు. వచ్చేయండి, మరి యాక్షన్ సాంగ్ ద్వారా దేవుని మహిమపరచేద్దాం. వచ్చా డాడీ ప్రార్థన వింటివా, మై డియర్ బేటా మీ మమ్మీ ప్రార్థన కంటివా, మై డియర్ బేటా నీకు ప్రార్థన చేయుట వచ్చునా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా, మై డియర్ బేటా మీ డాడీ ప్రార్థన వింటివా, మై డియర్ బేటా మీ మమ్మీ ప్రార్థన కంటివా, మై డియర్ బేటా నీకు ప్రార్థన చేయుట వచ్చునా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా. సంసోను శత్రువులకు బందీ అయి దుఃఖించిన, విశ్వాసంతో ప్రార్థించగా మరలా బలముని పొందెను. విశ్వాసం నీకుండిన నీవడిగే విజ్ఞాపన, ప్రభు వింటూ నీకై అన్నీ ఇస్తాడు. మై డియర్ బేటా మీ డాడీ ప్రార్థన వింటివా, మై డియర్ బేటా మీ మమ్మీ ప్రార్థన కంటివా, మై డియర్ బేటా నీ ప్రార్థన చేయుట వచ్చునా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా. ఓ వింటివా, మై డియర్ బేటా మీ మమ్మీ ప్రార్థన కంటివా, మై డియర్ బేటా నీ ప్రార్థన చేయుట వచ్చునా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా.
కొత్త పాట కదా, కొత్త పాటేనా? లేదు పాత పాట. కొత్త పాటనా పాత పాటనా పిల్లలు, మనం ఒకసారి నేర్చుకున్నాం కదా ఈ పాట, గుర్తుందా ఎవరికైనా? మమ్మీ డాడీ చేస్తున్న ప్రార్థన మనం వింటున్నామో అంటున్నాం. మరి మీకు ప్రార్థన చేయటం వచ్చా పిల్లలు? చక్కగా ఇందాక సహాన తల్లి ప్రార్థన చేసింది కదా, సెలీనా కూడా ప్రార్థన చేసింది. ఇప్పటి నుంచి మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇలా ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మనకి బలం, సంసోన్కి ఎంత బలం ఇచ్చాడో దేవుడు కదా. అంత శత్రువులు అందరూ బంధించినప్పుడు చాలా బలం ఇచ్చారు దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేయడానికి. అన్ని కూడా వదిలిపెట్టేశాడు, ఆ బలంతో దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. అవునా? మనం కూడా ఏది కావాలన్నా కూడా విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థన చేస్తే అన్ని దేవుడు ఇస్తాడు అట్ట పిల్లలు మనకి. మరి ఇప్పటి నుంచి మన ప్రార్థనను విశ్వాసంతో ప్రార్థనలు మనం స్టార్ట్ చేసుకుందామా, నేర్చుకుందాం పిల్లలు. ఇప్పటి నుంచి నేర్చుకొని గొప్ప బలమైన విశ్వాసమైన ప్రార్థించే వారిగా మనం మారుతాం. ఓకేనా? ఇంకోసారి చేద్దామా, చేద్దామా వద్దా? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ జీసస్ అంటారా? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే పిల్లలు, మళ్ళీ చూసేద్దాం. మీ డాడీ ప్రార్థన వింటివా, మై డియర్ బేటా మీ మమ్మీ ప్రార్థన కంటివా, మై డియర్ బేటా నీకు ప్రార్థన చేయుట వచ్చునా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా? మై డియర్ బేటా మీ డాడీ ప్రార్థన వింటివా, మై డియర్ బేటా మీ మమ్మీ ప్రార్థన కంటివా, మై డియర్ బేటా నీకు ప్రార్థన చేయుట వచ్చునా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా? సంసోను శత్రువులకు బందీ అయి దుఃఖించిన, విశ్వాసంతో ప్రార్థించగా మరలా బలముని పొందెను. విశ్వాసం నీకుండిన నీవడిగే విజ్ఞాపన, ప్రభు వింటూ నీకై అన్నీ ఇస్తాడు. మై డియర్ బేటా మీ డాడీ ప్రార్థన వింటివా, మై డియర్ బేటా మీ మమ్మీ ప్రార్థన కంటివా, మై డియర్ బేటా నీ ప్రార్థన చేయుట వచ్చునా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా? ఓ వింటివా, మై డియర్ బేటా మీ మమ్మీ ప్రార్థన కంటివా, మై డియర్ బేటా నీ ప్రార్థన చేయుట వచ్చునా, నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా? నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా? నీ ప్రార్థన దేవుడు వింటాడని తెలుసా? ప్రార్థన దేవుడు వింటాడు పిల్లలు. ఇది తెలుసా మీకు అందరికి, దేవుడు వింటాడు మన ప్రార్థనలని, తెలుసా? వెరీ గుడ్. సో ఇవాళ మనకి ఇంకొక కొత్త పాట కూడా ఉంది పిల్లలు. ఇప్పటి వరకు మనం చాలా బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ నేర్చుకున్నాము, చాలా మక్కులు చేసిన చాలా చాలా క్రియేటివిటీ చూసాం కదా. ఇవాళ కూడా మనకి కొత్త పాట రెడీగా ఉంది. మీకు ఎంతమందికి న్యాయాధిపతులు బైబిల్లో ఉన్నాయా? న్యాయాధిపతులు కొంతమందైనా మనము అక్కవాళ్ళు చెప్పిన వాళ్ళు లెసన్ చెప్పినప్పుడు మనం నేర్చుకున్నాం కదా, గుర్తున్నాయా? కొంతమంది న్యాయాధిపతులు ఎవరైనా జడ్జెస్, శ్యామలక చెప్పారు కొన్ని లెసన్స్, నిమ్మి అంటే చెప్పారు కొన్ని లెసన్స్ గుర్తున్నాయా? పావని అక్క కూడా చెప్పారు పిల్లలు. అలాగే మనకి ఎవరు
సునీత అక్క కూడా చెప్పారు మనకి కొంతమంది న్యాయాధిపతులు న్యాయాధిపతుల పేర్లు ఉపయోగించి లెసన్స్ మనం విన్నాం. కొంతమంది న్యాయాధిపతులు తెలుసు, కానీ బైబుల్లో ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు, ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, ఏంటి ఏ రీతిగా వాళ్ళు పరిపాలించారు, అసలు ఏంటి వాళ్ళ పరిపాలన అనే విషయాలు నేర్చుకుంటే చాలా అద్భుతం కదా. మరి ఇవన్నీ కూడా న్యాయాధిపతులందరి పేర్లను అలాగే వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి మనకి ఒక పాట రెడీగా ఉంది పిల్లలు. ఈ పాట చాలా ఈజీగా ఉంటుంది, మనకి ఈ పాట నేర్చుకుంటే చాలు అన్ని మనకి అర్థమైపోతుంది. న్యాయాధిపతులు ఏం చేసేవారు, ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు మనం చక్కటగా నేర్చేసుకోవచ్చు. ఇంకా రాబో రోజుల్లో మనం కూడా తోపలు అయిపోతాం పిల్లలు. నిమ్మి అంటే ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనటక్క అటక్క ఆన్సర్ చెప్పేయచ్చు, అంతేనా? మరి ఈ పాట మరి వినండి, నేర్చుకోండి, ఫాలో అవ్వండి, ఓకేనా? హియర్ వి గో విత్ సాంగ్. ఇదిగో జానీ, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న 12 మంది న్యాయాధిపతుల పేర్లు, వారి గురించి వివరాలు చెప్పు. టీచర్ చాలా అన్యాయం టీచర్. పాస్టర్లు కూడా చెప్పలేనంత కఠినమైన ప్రశ్న నాకు వేశారు టీచర్. నేను చెప్పలేను టీచర్, నేను చెప్పలేను. సరే, అంతగా ఏడోనక్కర్లేదు గానీ ఈ పాట నేర్చుకుంటే న్యాయాధిపతుల పేర్లు, వాళ్ళ వివరాలు అన్నీ నీకు కంటతా వచ్చేస్తాయి. Just
పిల్లలు అందరూ విన్నారు కదా, చాలా చాలా బాగుంది కదా. నిజంగా ఒక్కొక్క పేరు నేర్చుకుంటే మనకు రాదు కానీ పాట అంతా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఎంతమంది ఉన్నారు న్యాయాధిపతులు? 12 మంది ఉన్నారు పిల్లలు. కాబట్టి ఈ 12 మంది పేర్లు మనం నేర్చుకుందాం. నిజంగా ఈ బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ మన కోసమే పిల్లలు, మనం అయితే జ్ఞాపకం పెట్టుకోలేము కదా. ఈ పాటలు అలా వింటూ పనులు చేసుకుంటూ అలా ఉంటే పాట అలా అలా వచ్చేస్తుంది, కంటతో వస్తుంది కదా. కాబట్టి పిల్లలు మీరు అలా నేర్చుకోండి, చక్కగా మీరు ఆడుకుంటున్నప్పుడు అట్లా ప్లే చేసుకోండి, ఆ పాట అలా వస్తూ ఉంటుంది. మీరు పూర్తిగా నేర్చుకోండి, ఎవరి తర్వాత ఎవరు పరిపాలించాలని మీకు బాగా అర్థమైపోతుంది. సరేనా పిల్లలు? నేను నిన్న కాదు ఈ రోజు అనుకుంటే ఎవరు గ్రీష్మ చర్చ్ లో వల్లే పాడింది, కావాలి కావాలి పాట పాడింది, చాలా బాగా పాడింది. వెరీ గుడ్ గ్రీష్మ. మరి అలా మీరు ఒక్కళ్ళు కూడా పాటలు నేర్చుకుని మీ చర్చ్ లో మీరు పాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. మరి మెమరీ వస్తే ఇంక వెళ్ళిపోదామా? వచ్చారా మరి? వచ్చారా? ప్రైజ్ లార్డ్ సెలీనా. సెలీనా తల్లి ప్రైజ్ లార్డ్. అన్మ్యూట్ చేసుకున్నానా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. 3.2500 డేస్ లో క్లీనింగ్ చేసే వాళ్ళ గురించి అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. హౌవర్ బుక్ అక్క. వెరీ గుడ్ నాన్న. నీ ప్రభు వచ్చినా తెలియదు గనుక మెలకుగా ఉండు. మత్తయి 24:42. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెల్ డన్. ఏంటి సెలీనా ఇది? ఇది దీపం అక్క. ఇది ఆయిల్ అక్క. ఆయిల్ ఫుల్ గా ఉందా? అవునక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. కొంచెం ఇస్తావా? వెలుగంటే జీసస్ అక్క. నువ్వు ఆయిల్ మాకు కొంచెం ఇస్తావా? పెళ్లి కుమారు అంటే జీసస్ అక్క. నువ్వు ఆయిల్ ఇస్తావా? ఇవా ఎవరికి వాళ్ళే సిద్ధపడాలి. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వండర్ఫుల్ నాన్న. అక్క హోంవర్క్ చేయలేదు అక్క, మెమరీ వర్స్ చెప్పేస్తాను అక్క. అయ్యో ఎందుకు చేయలేదా? మూవీ డే కదా అక్క, హోంవర్క్ చెక్కింగ్ ఉండదేమో అనుకున్నాం అక్క. మూవీ డే ఎవ్రీ సండే మూవీ డే కాదు నాన్న. Okay. Only thirds are last Sundays. Okay, na? Pettukondi. Proper ala time time maaripotha untadi. Sari na? Okka sari movie day, okka sari activities, okka sari lesson ala untadi. Okay, na? Cheppandi, ma'am, cheppandi. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మత్తయి 24:42. వెరీ గుడ్ నాన్న. సండే సండేస్ కూడా మీరు హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. చర్చ్ వెళ్ళిన తర్వాత వచ్చిన వెంటనే హోంవర్క్ చేసేయచ్చు. జాయిన్ రూత్ సార్. హోంవర్క్ సార్, మా హీరో సూపర్ చేస్తాడు అక్క. మనం కూడా క్లీన్ చేద్దామా రూత్ అక్కడ?
మార్నింగ్ కూడా క్లీన్ చేద్దామా అక్కడ ఎవరైనా చాక్లెట్లు తిని అక్కడ పడేస్తారేమో కదా కాగితాలు అన్ని వేపర్స్ పడేస్తారేమో కదా బిస్కెట్స్ తినేసావన్నీ అవన్నీ మనం క్లీన్ చేసేద్దాం ఇచ్చేద్దాం సరేనా వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh మరుత్ మా జాయ్ చూసారు ఎంత బాగా చేస్తున్నారో మరి సర్వీస్ మరి సూపర్ జాయ్ మరి నీకు ఆయిల్ ఫుల్గా ఉందా లేకపోతే సగమే ఉందా ఫుల్గా ఉందా కొంచెం ఇస్తావా చెప్పు పాపం జాయ్ కి షేరింగ్ గానీ అదేంటో అర్థం అవ్వలేదు పాపం ఇంట్లో అనాలి ఓకే మమ్మీ మళ్ళీ చెప్తారులే నీకు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు చెప్పండి మెమరీస్ చెప్తారా మొత్తం కలిపి టెన్ అక్క ఒకలేమో పెళ్లికు అందరు పెళ్లి కుమారు కోసం చూస్తా ఉంటారు అక్క పెళ్లి కుమారు త్వరగా రాడక్క వాళ్ళంతా రెడీ అయిపోయి వచ్చేస్తాడక్క అప్పుడు బుద్ధున్న కన్నికులు కొంచెం నూనె కూడా తెచ్చుకుంటాడక్క ఫుల్ గా తెచ్చుకుంటాడక్క అప్పుడు బుద్ధి లేని కన్నికలు తెచ్చుకోడక్క సరిపోతుందిలే అనుకుంటాడు అక్క అప్పుడు వాళ్ళు పడుకునేస్తారు అక్క అర్ధరాత్రి నిద్ర వచ్చి అప్పుడు మళ్ళా నూనె అయిపోతుంది అక్క ఆడిపోతుంది అక్క అప్పుడు మళ్ళా పెళ్లి కుమారుడు వస్తున్నాడని శబ్దం ఉన్నప్పుడు లేచి బుద్ధి లేని కనికలు చూసుకుంటాడు అక్క అప్పుడు అది ఆడిపోయి ఎట్టుంటారు అక్క బుద్ధున్న కనికలుగా చూసుకుంటాడు అక్క అప్పుడు బుద్ధున్న కన్నికుడు వాళ్ళ దగ్గర కొంచెం పోసుకుంటాడు అక్క బుద్ధి లేని కన్నికలు బుద్ధున్న కన్నికలు ఆడికి అడగడానికి వస్తారక్క అప్పుడు మేము ఇవ్వం మాకు సరిపోదేమో అంటారక్క దేవుడు వచ్చేంత వరకు పెళ్లి కుమారుడు ఎవరు రూత్ అక్క పెళ్లి కుమారుడు ఎవరు కనుక మెలుపులుగా ఉండుడి మత్తయి 24:42 మీ దేవుడు ఏ దినమున వస్తాడో తెలియ మీ ప్రభు ఏ దినమో వస్తాడో తెలియదు కనుక మెలుపుగా ఉండుడి చాలా చెప్పాను మిన్నీ అక్క అక్క రూత్ పేరు కూడా మనం రాద్దాం ఒక చోట జ్ఞాపకం పెట్టుకో ఎప్పుడు వీలవుతుందో ఆ రోజు తన క్లాస్ విద్దాం సేమ్ క్లాస్ ఓకే అక్క చాలా 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 ఎక్సలెంట్ చాలా బాగా చెప్పింది వెరీ గుడ్ నాన్న హ్యాపీ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యు సహనా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క ప్రైజ్ లార్డ్ సహనా హోంవర్క్ చేసావా Very good. కావనా ఏ దినమున మీ ప్రభు వచ్చును
నీకు తెలియకు తెలియను కనుక అనుకుగా ఉండుడి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఏది మరి నీ పాట ఉందా నీకు? 24 42. థ్యాంక్ యూ అక్క. ఆయిల్ సహన ఆయిల్ ఇస్తావా నాకు? ఇస్తావా? అచ్చా మరి ఇచ్చేస్తే మరి నీకు ఉండదు కదా అప్పుడు. అక్క స్టోరీ సరిగ్గా వినట్లేదు అక్క. అయ్యో సహన వినాలి మరి, వింటే నువ్వు ఇవ్వవు ఎవరికి నేను ఇవ్వను అంటావు నువ్వు తెలుసా కదా. ఈసారి విందామా మరి వెరీ గుడ్ నాన్న, కదలకుండా అలా కూర్చొని వింటా ఉంటా. అబ్బా అక్క వాళ్ళు ఎంత బాగా చెప్తారు కదా, విందాము అప్పుడు మళ్ళీ నువ్వు అలా చేయొచ్చు. ఇప్పుడు చూడు అక్క పాట చూపించి నేను ఇవ్వను ఇవ్వను అంది కదా, ఆయన ఎందుకు ఇవ్వను అంటుంది మరి ఎలాగా నీకు అర్థం కాలేదా? అయితే ఇప్పుడు ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం అక్క వాళ్ళు ఏం చెప్తున్నారు అది విందాం అనుకోకుండా కరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. చక్కగా చెప్తా ఆన్సర్ మాత్రం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హలో, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు, మెలకువగా ఉండు. మత్తయి సువార్త 24 42. మరి మీరు విన్నారా నిన్న లెసన్ విన్నారా? మరి ఏసై వచ్చినప్పుడు ఎంత మంది వెళ్ళారు ఏసై తోటి? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. చక్కని ఆన్సర్ చెప్పారు. సహనాన్ని అడుగుతాను అసలు. సహన మరి ఎంత మంది ఆగిపోయారు ఇంట్లో? సహన ఎంత మంది ఆగిపోయారు ఇంట్లో? అసలు ఎంత మంది ఉన్నారు అక్కడ మెంబర్స్? ఎంత మంది టోటల్ ఎంత మంది ఉన్నారు అక్కడ? ఎంత మంది ఏసీ తెలియదు, ఎంత మంది ఇంట్లో ఉండిపోయారు? ఫైవ్ పీపుల్ సార్. ఫైవ్ పీపుల్స్ ఏం చేశారు? ఫైవ్ పీపుల్స్ జీసస్ దగ్గరికి వెళ్ళి ఆల్ని కాయతో ఇలా రుబ్బుతారు. ఫైవ్ పీపుల్స్ ఏం చేశారు? ఏంటక్క ఇంకా మిగిలిన ఫైవ్ పీపుల్స్ ఏమయ్యారు? ఫైవ్ పీపుల్స్ ఇంటికి వెళ్ళిపోయారా? ఓకే, ఎందుకు ఇంటికి వెళ్ళిపోయారు, ఏం చేశారో మళ్ళీ నువ్వు ఒకసారి అడగాలి. మరి రేపు అడుగుతాను సరేనా? విను, రాత్రి భోజనటప్పుడు విను మమ్మీ సరేనా? మరి ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్. పావని అక్క పిల్లలు ఒకసారి. పావని అక్క ఓకే, ఎంతమంది వెళ్ళారు ఏసీ తోటి? మరి ఇంట్లో ఎంతమంది ఉండిపోయారు? ఎందుకు ఉండిపోయారు మరి వాళ్ళు? ఆయిల్ లేదా? ఆయిల్ లేకపోతే వెళ్ళరా? ఆయిల్ లేకపోతే వెళ్ళరా అనే సంగతి ఎందుకు వెళ్ళరా ఏంటో నెక్స్ట్ వాళ్ళని అడుగుదామా సరేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అడుగుదాం. ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్ అక్క? జోయల్ చెప్తాడు పిల్లలు. జోయల్ జోయల్ సరే కూర్చో. ఎంతమంది ఏసైతో వెళ్ళారు ఇంట్లో? ఎంతమంది ఉండిపోయారు? ఏసైతో 5 మెంబర్స్ వెళ్ళారు. ఫైవ్ మెంబర్స్ ఇంట్లో ఉండిపోయారు. అది కాకు వేసింది, నిద్ర వచ్చింది. ఎందుకుండిపోయారు? అయ్యో సరే, నీ మెమరీ వర్స్ చూపించు.
నెక్స్ట్ వన్ అడుగుదాం. నీ మెమరీ వర్స్ చూపించు. చాలా బాగా చేసావు జోయల్. వెరీ గుడ్ నాన్న. ప్రేయర్ చేస్తున్నావు మరి. వెరీ గుడ్. వాచ్ డే ఫర్ యూ డు నాట్ నో ఆన్ వాట్ డే యువర్ లార్డ్ ఈస్ కమింగ్. Matthew 24:42. Thank you, Akka. Very good, Nana. God bless you, Joyal. God bless you. Kya ho tuma do? Kya re nanna na pilalu? Nanna kya re nanna re nanna humuk se bichar se valu. Mere handles chandi. One, two, three. ఎవరు లేరక్క? శమలత రెడీ ఉన్నారా? ఎస్ పిల్లలు, మరి ఈరోజు లెసన్ ఎవరు చెప్పబోతున్నారు తెలుసా? చాలా చాలా రోజుల తర్వాత వచ్చిన అక్క మనతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు అక్క. మధ్యలో మాట్లాడావు కదక్క. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఎంత బాగా విన్నారో నిన్నటి లెసన్ అర్థమైంది. క్వశ్చన్స్ అడుగుతుంటే టకటకటకటక చెప్పేస్తున్నారు. జాయ్కి నిమ్మకంటే చాలా ఇష్టం కదా, అందుకని పరలోకాన్న వదిలేసుకుంటున్నాడు, ఆయిల్ ఇచ్చేస్తానంటున్నాడు. జాయ్ మమ్మీని అడిగి లెసన్ విను, అప్పుడు ఇస్తావో లేదో రేపు చెప్పు. ఓకేనా జాయ్? మరి మనం ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాన్న, మరి ఈ సమయంలో మేమందరము కూడా నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. నీ కాపుదల భద్రత మాకు ఇచ్చారు, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సహాయం చేసినారు, అటెండ్ కాగలగటానికి అనుకూలత ఇచ్చున్నారు, అందుకు నీకు వందనాలు ప్రభువా. మరి ఇప్పుడు లెసన్ నేను చెప్పబోతూ ఉంటానుగా, బిడ్డలు వినబోతూ ఉంటానుగా తండ్రి. సమస్త గృహాలలో ప్రభువా మీ యొక్క కార్యాలను జరిపించమని అడుగుచున్నాం తండ్రి. ఏ గృహంలో కూడా ఎటువంటి నేను మరి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మీరే సహాయం చేయండి. ఇంతే కాదు ప్రభువా, అనేక మంది బిడ్డలు అటెండ్ కాగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు ప్రభువా. ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామలో బ్రతిమిలాడి వేడు కొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం లెసన్ విందాం. మనం ఏమి నేర్చుకుంటున్నాం మీకు గుర్తుందా? ఎవరు గుర్తుంది? రుత్ అండ్ జాయ్ గుర్తుంది. నీకు గుర్తుందా నేను ఏం చెప్తున్నాను? ఏంజెల్స్ గురించి. ఏంజెల్స్, ఏంజెల్స్ బాగా ముద్రించబడ్డాయి అన్నమాట. వెరీ గుడ్. ఇంకా ఏంజెల్స్ తర్వాత ఇంకా చెప్తున్నాను నేను. రూత్ అండ్ జాయ్ చెప్తారంట, చూద్దాం. ఎం వరకు చెప్పుకున్నామా? రూత్ అండ్ జాయ్ మీరు కూడా చెప్పేయండి. ఏబిసిడి అద్దా చెప్పుకున్నావా? ఓకే, మీకు భలే గుర్తుంటున్నారా పిల్లలు? అందుకే మీకు ఎంతైనా కష్టపడి అన్ని రెడీ చేసి చూపించాలని అనిపిస్తుంది మాకు. ఏసయ్యా మీకున్న ఆసక్తిని ఈ విధంగా ఆశీర్వదిస్తున్నారు పిల్లలు. మరి నిమ్మక్క కూడా చూడండి, టబర్నికల్ అంతా చేసి మీకు చూపిస్తున్నారు కదా. మెచ్చల అంకుల్, బెన్నీ అన్న, మిక్కీ అన్న, నిమ్మక్క, బ్లెస్ అక్క అందరూ చేసేస్తున్నారు అక్కడ. మళ్ళా మీకు చూపిస్తారు అక్కోళ్ళు. ఓకే, అయితే మేము ఇంతగా ఇవన్నీ రెడీ చేయడానికి ఇంకా అందరూ కదా, ఇప్పుడు కల్పన అక్కోళ్ళు, పావని అక్కోళ్ళు, బ్లెస్సీ అక్కోళ్ళు, పెద్ద పెద్ద వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మీకు అన్ని చూపించాలి, బాగా గుర్తుండాలని కదా. కాబట్టి మీరు ఏ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు, అన్ని చక్కగా రాసుకుంటూ ఉండండి. ఖాళీగా ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళని మరలా మరలా అడిగి తెలుసుకోండి. ఓకే, మనం ఏ నుంచి ఎం వరకు లెటర్స్ నేర్చుకున్నాం.
ఎందుకు ఈ లెటర్స్ నేర్చుకుంటున్నాం పిల్లలు? ఎక్కడన్నా మనం ఎప్పుడన్నా బైబిల్ మన దగ్గరలో లేకపోతే ఈ వచనాలు మనకి గుర్తొస్తే అప్పుడు ఆ సమయానికి అనుకూలంగా మనం ధైర్యపడాలన్నమాట. ఓకేనా పిల్లలు? మరి మనం ఇప్పుడు ఒక వాక్యాన్ని చదివి అప్పుడు మనం మిగతా లెటర్స్ చూద్దాం. నేను లాస్ట్ లెసన్ చెప్పినప్పుడు ఇక్కడ ఎం వరకు చెప్పాను, ఇది చెప్తాను నేను ఆల్రెడీ. అయితే నేను ఈ వచనాన్ని మరలా చదువుతున్నాను. నా కృప నీకు చాలును. మన లైఫ్ అంతా కూడా పిల్లలు ఈ ఒక్క వచనాన్ని మనం మర్చిపోకుండా, నా కృప నీకు చాలును. నేను మొన్న ఏమన్నాను, ఈ 2 కొరింథీయులు 12:9 లేకపోతే 2 కొరింథియన్స్ 2:9 ఇదంతా గుర్తుంచుకునే కష్టం మీకు వద్దు. జస్ట్ ఈ వాక్యం గుర్తుంచుకొని చాలు అని అన్నాను కదా పిల్లలు. వచనం కూడా గుర్తుంచుకుంటే వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని ఏసై మనకి చెప్తున్నారు. ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటే గనక, గుర్తుంచుకుంటే గనక, ఏ ఆపద వచ్చినా, ఎగ్జామ్స్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఎలాంటి సమయాల్లో కూడా, చుట్టూరు మనకి కోవిడ్ ఎంత సఫర్ అవుతున్నారు అందరూ, మనకైతే ఏసై కాపుదలు ఇచ్చారు కదా, అదే ఆయన కృప. నేను మీకున్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? నా కృప మీకుంది కదా, అది చాలు అని చెప్తున్నారు ఏసయ్య ఈరోజు. కాబట్టి ఏసయ్య ఎప్పుడు మనకి వాక్యం ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచేసరికి నా కృప నీకు చాలు అని ఏసయ్య చెప్తున్నారు, ఓ హ్యాపీ అయితే అని అనుకోవాలి. మనం స్కూల్కి వెళ్తున్నాం, ఆయన కృప నాకుంది కదా, నాకు చాలు, నేను హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతాను. ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి పిల్లలు, ఆయన కృప నాకుంది కదా, నేను బాగా రాస్తాను కదా, బాగా చదువుకుంటాను కదా అని చెప్పి ఆయన కృప, ఆయన గ్రేస్ మన మీద ఉన్నందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎలాగుంది? సఫిషియంట్ గా ఉంది పిల్లలు, సఫిషియంట్ గా ఉంది. మనం అన్నం తిన్నాం అనుకోండి పిల్లలు, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, లేకపోతే ఏదో చిన్న పురుగులాడిది ఏదో కనబడింది అనుకోండి అన్నంలో, అవన్నీ వదిలేస్తాం కదా, వదిలేస్తాము, తినబుద్ది కాదు, అసహ్యం అయిపోద్ది. మరి అల్లటప్పుడు కడుపు నిండిపోద్దా? మనకి నిండదు కదా, ఇంకా ఆకలి వేస్తుంది, అయ్యో అన్నం మధ్యలో వదిలేసాను కానీ చాలా ఆకలి వేస్తుంది అంటాం కదా. స్కూల్లో మనకు అన్నం ఉండదు కదా, బాక్స్ పట్టుకెళ్ళాం అనుకోండి, చెట్టు కింద కూర్చొని అన్నం తింటుంటే పురుగులు పడతాయి కదా, సడన్ గా మధ్యలో మన అన్నం వదిలేస్తే మనకి ఎవరు పెడతారు అక్కడ? అప్పుడు చాలా ఆకలి వేస్తుంది, అప్పుడు సఫిషియంట్ గా మనం తిన్నట్టు కాదు కదా. కానీ ఇక్కడ ఏసే ఏం చెప్తున్నారంటే, సఫిషియంట్ గా నేను మీకు నా గ్రేస్ ఇచ్చాను అని చెప్తున్నారు. కాబట్టి ప్రతిరోజు ప్రతిసారి మనం ఈ వాక్యం చెప్పుకుందాం పిల్లలు. ఒక్కసారి మీరందరూ కూడా చెప్పుకోండి, ఎవరు చెప్తున్నారు మనతోటి? ఏసే చెప్తున్నారు, నా కృప నీకు చాలును. ఇక్కడ మధ్యలో కృప మధ్యలో మనం పేరు పెట్టుకుందామా? నా కృప శ్యామలా నీకు చాలును, నా కృప జాయ్ నీకు చాలును, నా కృప సెలీనా నీకు చాలును అని ఏసే చెప్తున్నారు. ఒకసారి మీ పేరు పెట్టి అక్కడ చెప్పుకోండి. ఏంజల్ చాలును, మీ పేర్లు పెట్టుకోండి అక్కడ. ఇప్పుడు అందరూ కూడా మీ డాడీ వాళ్ళు పేరు పెట్టండి అక్కడ. ఓకే, ఇప్పుడు మమ్మీ వాళ్ళ పేర్లు పెట్టండి. మీ ఇంట్లో అక్కోళ్ళు, అన్నోళ్ళు, చెల్లోళ్ళు ఉంటారు కదా, మీకు 2 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ టైంలో మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడ పెట్టేయండి. ఓకేనా? చెప్పుకున్నారా? హ్యాపీగా ఉందా పిల్లలు? అబ్బా నాకైతే హ్యాపీగా ఉంది, మా ఫ్యామిలీ పేర్లు అలా 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 పెట్టేసుకున్నాను అక్కడ. మీరు పెట్టుకున్నారు కదా? ఈరోజు ఏసయ్య అందరికి కూడా ఈ వాక్యం చెప్తున్నారు. మన ఒక్కరికే కాదు పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన స్కూల్ ఫ్రెండ్స్కి. మనం జర్నీ చేస్తున్నాం అనుకోండి, మనకి ఇటు ఇటు ఎవరెవరో కూర్చుంటారు కదా, వాళ్ళ గురించి కూడా మనం ప్రేయర్స్ చేస్తూ ఉండాలి పిల్లలు. ఓకేనా? శాలమంకుల్లో సార్ ఏం చెప్పారు తెలుసా నాకు, మా బాబుకి యాక్సిడెంట్ అయ్యి, కాలు యాక్సిడెంట్ అయ్యి చాలా ఎముకలు ఇరిగిపోయినాయి, మల్టిపుల్ ఫ్రాక్చర్ అనమాట కాలుకి దగ్గర. అయితే అప్పుడు చాలా బాధపడతా ఉన్నాను, పాస్టర్ అంకుల్ వచ్చి చాలా ప్రార్థనలు చేశారు, అంత అయిపోయింది, చాలా రోజులైంది, కుట్లు అలాగే ఉన్నాయి, సరే ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అంటే ఒక 10 డేస్ తర్వాత అప్పటి వరకు మా చెల్లి వాళ్ళ ఇంట్లో నుంచి, నిమ్మక్క వాళ్ళ ఇంట్లో వైజాగ్ నుంచి తీసుకొస్తూ ఉంటే శాలిమంకులను కారు ఎక్కించుకొని, బాబును కారు ఎక్కించుకొని తీసుకొచ్చారు స్టేషన్ వరకు.
అప్పుడు చాలా టైం ఉంటే ఏసై గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం పిల్లలు. అప్పుడు ఒక్కొక్క మాట చెప్పారు, ఇప్పటికీ గుర్తుంది. ఏం చెప్పారంటే, అమ్మ మన వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరి గురించి మనం ప్రేయర్ చేస్తూ ఉండాలంటే అన్న వీళ్ళందరి గురించి ఏం చేస్తాము అని అడిగాను నేను. అంటే ఏమన్నారో తెలుసా, ఏసయ్య నేను అతని పరలోక రాజ్యంలో చూడాలి, ఏసయ్య నేను పరలోక రాజ్యంలో చూడాలి, ఏసయ్య అక్కడ ఒంగోని నడుస్తుంది కదా ఆమె కూడా నేను పరలోక రాజ్యంలో చూడాలి, ఏసయ్య ఇక్కడ చిన్న పాపలు ఉన్నారు కదా వీళ్ళని పరలోక రాజ్యంలో నేను చూడాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలన్నారు పిల్లలు. అప్పటి నుంచి నేను చేస్తున్నాను పిల్లలు, నేను రిక్షా ఎక్కినా చేస్తా, అయ్యో రిక్షా అబ్బాయి ఏసయ్య పరలోక రాజ్యం వచ్చేయాలి ఏసయ్య అని ప్రార్థన చేస్తా. బస్ ఎక్కామనుకోండి, బస్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు, మన పక్కన కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు, వెనక మరి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం వచ్చేయాలి కదా పిల్లలు. కాబట్టి మనం అలాగా చేస్తూ ఉండాలి. కాబట్టి ఇంతమందికి కూడా ఆయన కృప ఉన్నది కదా. ఓకే, ఈ వాక్యం అస్సలు మర్చిపోద్ది పిల్లలు. ఇంకా చూద్దాం. ఎనీ నథింగ్ టూ హార్డ్ ఫర్ దీ, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. ఇర్మియా 32:17. అయితే నీకు అసాధ్యమైనది ఏది లేదు అనే మాట ఎవరు చెప్తున్నాం? ఇక్కడేమో నా కృప నీకు చాలు అని ఏసే మనకి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, నువ్వు మాకు అన్ని చేస్తావు కదా. ఇప్పుడు పెద్ద జబ్బు వచ్చింది అనుకోండి, చాలా సిక్ అయిపోదాం, లేకపోతే ఎవరన్నా బాగా సఫర్ అవుతూ ఉన్నారు ఏదన్నా విషయం, మనం ఆయన అడిగామనుకోండి, అడిగితే ఆయన ఎంత గొప్పడు కూడా మనకు తెలుస్తుంది. అవన్నీ ఎందుకని, మనం అడిగిన అన్ని కూడా వేసే మనకి ఇస్తా ఉన్నారు పిల్లలు. ఎవరికైనా బాగున్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే వాళ్ళకి వెంటనే హీల్ అవుతుంది. వాళ్ళు అస్సలు ఎగ్జామ్ రాయడానికి ఆరోగ్యం బాగోకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారనుకోండి, మనం ప్రార్థన చేసామనుకోండి, అయినా సరే ఆ టైంలో కూడా ఏసే వాళ్ళకి సహాయం చేసి అప్పుడు వాళ్ళు చక్కగా పాస్ అయ్యేలాగా చేస్తూ ఉన్నారు పిల్లలు. అలాగా మనం మిషనరీస్ గురించి, చాలా మంది మిషనరీస్ గురించి మనం చదివినప్పుడు, వాళ్ళు ఏం చేసేవారు, అనాథ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కానీ, హాస్టల్స్ పెట్టినప్పుడు కానీ, అప్పుడు వాళ్ళకి ఫుడ్ లేనప్పుడు కానీ, వాళ్ళకి మిల్క్ లేనప్పుడు, బ్రెడ్ లేనప్పుడు వాళ్ళు అలాగ సీక్రెట్ గా ప్రార్థన చేసేవారు పిల్లలు. అప్పుడు లారీల్లో పాలు వచ్చేసాయి కదా, పెద్ద పెద్ద క్యాన్స్ లో, అలాగే ఫుడ్ బోల్డ్ ఫుడ్ హోటల్ వాళ్ళు వాళ్ళు ఎవరికో చేస్తే వాళ్ళు వద్దంటే ఇక్కడికి తీసుకొచ్చిస్తే, అలాగేసే వాళ్ళందరి ఆకలి తీర్చి ఏది కావాలని మనం ప్రార్థన చేస్తామో అదంతా కూడా ఇస్తారు. అందుకని మనం అంటున్న ప్రభు, నీకేది అసాధ్యం కాదు కదా, నువ్వు ఖచ్చితంగా మాకు చేసి పెడతావు అని మనకి ఆ నమ్మకం ఉండాలి పిల్లలు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇంకా ఓ అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ హెలోడ్ బి దై నేమ్, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ వాక్యం మనందరికీ తెలుసు కదా పిల్లలు. మరి మనం అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ హెలోడ్ బి ద నేమ్ ద కింగ్డమ్ కమో చెప్పేస్తున్నాం కదా, మరి అది ఎక్కడుందో తెలుసా పిల్లలు? ఇదిగో Matthew 6:9 లో ఉంది, మత్తయి సువార్త 6:9. పరలోకమందున్న మా తండ్రి, మన యేసు ఎక్కడున్నారు పిల్లలు? పరలోక రాజ్యంలో ఉన్నారు పిల్లలు. అక్కడికి ఎందుకు వెళ్ళారు మనందరికీ తెలుసు కదా, మన కొరకు అక్కడ చక్కటి చక్కటి ఇల్లులు కడుతున్నారు పిల్లలు. తెలుసా మీకు, ఇక్కడైతే మనకి మమ్మీ డాడీ చిన్న చిన్న ఇల్లులు కడుతున్నారు, ఇరుగ్గా ఉండే ఇల్లులు కడుతున్నారు, సరిపోని ఇల్లులు కడుతున్నారు కదా. అయితే మా ఇల్లు కూడా సరిపోదు పిల్లలు, మా సామానం పెట్టుకుని మేము ఉంటే అస్సలు ఫ్రీగా ఉండదు, ఇరుగ్గానే ఉంటుంది పిల్లలు. అందరికి అలానే ఉన్నాయి, మన రోడ్లు బాగోవు, మన అసలు ఏది మన చుట్టూ కూడా బాగోదు పిల్లలు. కానీ ఏసయ్య ఉన్న చోటికి మనం వెళ్ళటానికి ఏసయ్య మనందరికీ కూడా బాగా విశ్వాసంగా బాగా ఏసయ్య మీద ఆనుకుని మనం ఉన్నాం అనుకోండి పిల్లలు, పెద్ద ఇల్లు వస్తుంది. మనకి ఇంతే విశ్వాసం ఉంది, నమ్మదమ్మా వద్దా, ఏసయ్య చేస్తారా చెయ్యరా, ఇలా ఎలా అనుకుంటే నీకు చిన్న చిన్న ఇల్లు, నువ్వు ఇరుకిరుగ్గా వెళ్ళాల్సి వస్తుంది పిల్లలు. నీకు పెద్ద ఇల్లు కావాలి, గోల్డెన్ స్ట్రీట్స్ లో నువ్వు నడుస్తూ వెళ్ళాలి అని అంటే, నా ఏసయ్య నాకున్నారనే నమ్మకం అనుకుండాలి. పరలోకమందున్న మా తండ్రి అంటే ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు కదా, ఆయన మనం మహిమపరచాలి, ఆయనే గొప్పవాడు, ఇంకంతకు మించి మనకి లోకంలో ఎవ్వరూ లేరు పిల్లలు. కాబట్టి ఆ నమ్మిక మనకుంటే గనక ఆయన మన కొరకు కడుతున్న ఇళ్లలోకి మనం వెళ్ళొచ్చు పిల్లలు. మీ అందరికి వెళ్ళాలని ఉందా, ఈ ఇంట్లోనే ఉంటారా, వెళ్ళాలా? ఓకే, అయితే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆయన గ్రేట్ కదా. అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ హెలోడ్ బి
దై నేమ్. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఏసయ్య అనే నామము పేరు పరిశుద్ధపరచబడాలి, అంటే ఆయన పరిశుద్ధపరచబడాలి కదా, ఇంకా వేరే దేవుడు లేడు. కాబట్టి ఓ అంటే మీరు గుర్తుంచుకోండి. అలాగే పి, లెటర్ పి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రే వితౌట్ సీజింగ్. మీరు ఈ ఇది కూడా ఈ మధ్యనే చదివారు ఈ కంఠద వాక్యం, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రే వితౌట్ సీజింగ్. అయితే 1వ తెస్సలోనిక రాసిన పత్రికలో 5:17 ఉంది. ఎడతెగక అంటే మనము ఏదన్నా మమ్మీని డాడీని అడగాలి అని అంటే ఒక్కసారి అడిగే వదిలేస్తామా, ఇచ్చే వరకు అడుగుతామా? ఇచ్చే వరకు అడుగుతాం కదా పిల్లలు. అయితే ఏదన్నా మనకు అవసరమైనప్పుడు మమ్మీ డాడీనే అన్ని సార్లు అడుగుతుంటాం, ఇచ్చే వరకు మమ్మీ ఇవి డాడీ ఇవి, మమ్మీ ఇవి డాడీ, అసలు పనులు కూడా మనం చేసుకునేవాం కదా పిల్లలు. మరి అలాంటప్పుడు ఏసేని ఇంకెంత ఎలా అడగాలి కదా, అసలు ఒకసారి అడిగేసి మనం విడిచిపెట్టేస్తామా? మమ్మీ డాడీని ఏమన్నా అడగాలంటే ఇస్తే ఇస్తారులే లేకపోతే లేదులే అని అనుకుంటామా? స్కూల్లో ఫీజు కట్టమన్నారు అనుకోండి, స్కూల్లో ఫీజు కట్టమని మీకు స్కూల్ నుంచి వచ్చేసేటప్పుడు మీ హెచ్ఎం గారు లేకపోతే స్కూల్ క్లాస్ టీచర్స్ చెప్పారు, రేపు మీరు అందరూ ఫీజులు తెచ్చేయండి లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వం, మీకు హాల్ టికెట్ ఇవ్వమన్నారు అనుకోండి, మీరు ఇంటికి వచ్చి చెప్తారా చెప్పరా? చెప్తారు, చెప్తారు. సరే రాగానే మమ్మీ డాడీ రేపు పొద్దున ఫీజు కట్టాలంట అని చెప్పేసి మీరు వెళ్ళిపోయి మర్చిపోయి మళ్ళా రేపు పొద్దున అలాగే స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎగ్జామ్ రాస్తారా? రాయనివ్వరు కదా. అందుకని మీరు ఏం చేస్తారు, అమ్మో ఎగ్జామ్ రాయిపోతే ఎలాగా, నా ఫ్రెండ్స్ అందరూ రాసేస్తారు, వాళ్ళు ఫీజు కట్టేసి వాళ్ళు రాసేస్తారు, మరి నా సంగతి ఏంటి అని చెప్పి మీరేం చేస్తారు, మమ్మీ నువ్వు ఫీజు నా బ్యాగ్లో పెట్టేయి లేకపోతే డాడీ నాకు ఫీజు ఇచ్చేయండి, మర్చిపోతారు మళ్ళీ మీరు అని చెప్పి చాలాసార్లు అడుగుతారు. ఎందుకని మీరు అక్కడ ఫెయిల్ అవ్వకూడదని, అంటే ఫీజు కట్టే విషయంలో మీరు ఫెయిల్ అవ్వకూడదు. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మమ్మీ డాడీనే మనం అన్నిసార్లు అడిగి అడిగి పొందుకుంటున్నాం కదా, మరి ఏసైని కూడా మనం అడిగి 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 పొందుకుంటే చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి మనకి. ప్రార్థన, ప్రే వితౌట్ సీజింగ్. కాబట్టి ఎప్పుడు కూడా మనం నడుస్తున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనం ఇలా ప్రార్థన చేసుకుంటూ 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 ఉంటే పిల్లలు కంటిన్యూస్గా ఏసేని అడిగితే ఎక్సలెంట్ పిల్లలు, వెంటనే ఏసే మనకి అమ్మో నా బిడ్డ నన్నే అడుగుతుంది, నన్నే అడుగుతుంది, నేను ఇస్తాననే కదా నన్ను అడుగుతుంది, నేను ఇవ్వనంటే అడగదు కదా, నేను ఇస్తానని చెప్పాను కదా, అడగండి నేను ఇస్తానన్నాను కదా, కాబట్టి నన్ను అడుగుతుంది, కాబట్టి నేను ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తాను నేను అని చెప్పేసి ఏసయ్య చాలా ఇష్టపడిస్తారు పిల్లలు. కాబట్టి మీరు అది కూడా గమనించాలి, ఏసయ్యని ఎక్కువసార్లు మనం అడుగుతూ ఉన్నామనుకోండి ఖచ్చితంగా ఏసయ్య మనకి ఇస్తారు. ఇంకా చూద్దాం పిల్లలు. క్యూ, అయితే డు నాట్ క్వెంచ్ ది స్పిరిట్, ఆత్మను అర్పకుడి. ఇది కూడా ఈ మధ్యలో చదివారు అనుకుంటున్నాను. డు నాట్ క్వెంచ్ ది స్పిరిట్. మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నాం అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు కానీ మేము కానీ జూమ్లో ఈ సండే స్కూల్ ద్వారా రోజు బైబిల్ చదువుతున్నాం, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, రోజు వాక్యాన్ని చదువుతున్నాం, రోజు ఏసేలో ఎదుగుతూ ఉన్నాం పిల్లలు. మరి ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఎలాగుంటాం? ఒకవేళ జూమ్ సండే స్కూల్ లేకపోతే మనం సెల్ ఫోన్లో అదే చూస్తూ ఉంటాము, అక్కడే కాలక్షేపం చేస్తాం, లేకపోతే రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటాం, గంతులేస్తూ ఉంటాం, మమ్మీ డాడీ పిలుస్తుంటే పలక్కుండా వెళ్ళిపోతాం కదా పిల్లలు. అలాగ ఉండకూడదు, ఎప్పుడూ కూడా దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. అంటే లోబడే మనసును మనం పోగొట్టుకోకూడదు, వినే స్వభావాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు, ప్రార్థన చేసే అలవాటును మనం మానుకోకూడదు, వాక్యం చదివే అలవాటును మనం మానుకోకూడదు పిల్లలు. ఈ విధంగా మనం ఆత్మానుసారంగా అంటే దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఉంటే గనక మనం జ్యోతుల వలె వెలుగుతాం పిల్లలు. ఇందాక మీరు లెసన్ లో అందరూ కూడా దీపం వెలిగించారు కదా, ఆ దీపం ఎప్పటి వరకు వెలుగుద్ది? లోపల ఆయిల్ ఉంటేనే వెలుగుతుంది. ఆయిల్ అలాగలాగ అయిపోతుంది అనుకోండి, అయిపోతూ ఉన్నప్పుడు హారిపోద్ది కదా. మరి దీపానికి ఆయిల్ ఎలాగో మన ఆత్మకు కూడా వాక్యం చదవటం అనేది, బైబిల్ చదవటం అనేది, దేవునితో సహవాసం చేయటం అనేది చాలా అవసరం పిల్లలు. ఇవన్నీ చెయ్యకపోతే ఎందుకు పనికిరాం పిల్లలు, సాతానుడు వచ్చేస్తాడు లోపలికి.
కాబట్టి మన ఆత్మ ఆర్పకుండా ఉంచుకోవాలి అంటే మన స్పిరిట్ మనం భద్రంగా చూసుకోవాలి అని అంటే దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు? ఆత్మను ఆర్పకుడి, డు నాట్ క్వెంచ్ ది స్పిరిట్. ఓకే పిల్లలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 Philippians 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఓకే, ఎంత ఎక్సలెంట్ వర్డ్ ఇది. అంటే రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్, రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ 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 మనం ఏం చేస్తూ ఉండాలి, ఏం చెప్తూ ఉండాలి, మరలా 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 ఏం చెప్తా ఉండాలి, రీజాయిస్, ఆనందించాలి, ఏసైలో ఆనందిస్తూ ఉండాలి. కాబట్టి పిల్లలు, మనం ఎప్పుడైతే మన ఆత్మను ఆర్పకుండా లేకపోతే జాగ్రత్త పడుతూ ఉంటామో, మనకి కావాల్సిన ప్రతి దానికి దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన మీద నమ్మకంతో ప్రార్థనలు ఎడతెగక చేస్తూ ఉంటామో, ఇవన్నీ మనం చేసినప్పుడు పిల్లలు ఏసైలో మనకి సంతోషం ఉంటుంది పిల్లలు. ఆ ఆనందాన్ని మనం పొందుకున్నప్పుడు ఇంకెప్పుడు కూడా మనం ఈ లోకం వైపు వెళ్ళమన్నా వెళ్ళం పిల్లలు. లోకం అంటే ఏంటి? సెల్ ఫోన్లో ఆడుకోవటం, సెల్ ఫోన్లో చెత్త అంతా చూడటం, సెల్ ఫోన్ తోటి టైం వేస్ట్ చేయటం, ఇతరులతో మాట్లాడేటప్పుడు బ్యాడ్ వర్డ్స్ మన దగ్గర నుంచి రావటం, లేకపోతే బ్యాడ్ లుక్స్ చూడకూడనివి చూడటం, ఇవన్నీ మానేస్తాం పిల్లలు. ఎప్పుడు మనం ఎప్పుడైతే మన ఆత్మను ఆర్పుకోకుండా దేవునిలో ఎదుగుతూ ఉంటాం, అంటే బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ పెద్దలకు లోబడుతూ పాస్టర్స్ సండే స్కూల్ అక్కలకి మాట వింటూ ఇలాగ ఎప్పుడైతే ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మన దీపం ఆరిపోదు పిల్లలు, మన ఆత్మ ఆరిపోదు. అలాగున్నప్పుడు మనం ఏసైలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం పిల్లలు. కాబట్టి మనందరం అలా ఉండటానికి ప్రయత్నం చేద్దామా పిల్లలు? చేద్దామా? ఓకే, ఇంకొకటి చూద్దాం. ఓకే, Psalms 25:4 Kirtanalu 25:4 యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము. షో మీ ద వే ఓ లార్డ్. ఏసయ్యలో మనం నడవాలి అని అంటే దానికి కూడా ఏసయ్య అనుగ్రహం అనుకుండాలి, ఏసయ్య కృప అనుకుండాలి. మనం ఫస్ట్ చదువుకున్నాం కదా, ఆయన గ్రేస్ మన మీద ఉంటుంది, సఫిషియెంట్ గా ఉంది. కాబట్టి మనం ఎలా నడవాలి అనేది కూడా ఏసయ్య మనకి చూపిస్తా ఉన్నారు. మనం కూడా అడగాలి. మనం రోజు బయటకు వెళ్తున్నాం అనుకోండి, స్కూల్కి వెళ్తూ ఉన్నాం, ఏసయ్య నేను స్కూల్కి వెళ్తున్నాను ఏసయ్య, కానీ ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ నాకు తెలియపరిచేసయ్యా అని చెప్పేసి మనం అడగాలి. వేస్ అని అంటే ఓన్లీ రోడ్ మార్గం అనే కాదు పిల్లలు, మనం ఇతరులతో మాట్లాడే విధానం కూడా. మనం బట్టలు వేసుకుంటాం కదా, డ్రెస్సెస్, ఆ డ్రెస్ వేసుకునే వే కూడా మనం గమనించుకోవాలి పిల్లలు. అందరికీ నచ్చుతుంది కానీ ఏసైకి నచ్చాలి కదా, కాబట్టి ఏసైకి నచ్చుతుందా లేదా అది కూడా మనం తెలుసుకోవాలి పిల్లలు. ఈ విధంగా అన్ని విషయాలు మనం మాట్లాడుతుంటాం, చాలా మాటలు మాట్లాడుతుంటాం కదా, ఆ మాట్లాడే మాటలు ఏసైకి నచ్చుతున్నాయా లేదా. కాబట్టి ఇలాగా వే అని అంటే ఏదో దారిలో వెళ్ళటం కొరకు స్కూల్కి రూట్ చూపించటం, వేరే ఊరికి రూట్ చూపించటం కాదు పిల్లలు. మనము ఏసైకి నచ్చేటట్లుగా నడుస్తున్నామా లేదా, ఆ మార్గంలో వెళ్తున్నామా లేదా. కాబట్టి బ్యాడ్ వర్డ్స్ రానివ్వద్దు, మన డ్రెస్సులో కానీ, డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, మన బిహేవియర్ కానీ, తర్వాత మనం బైబిల్ చదివే విధానం, మనం ప్రార్థన చేసే విధానం, అన్నిటినీ కూడా ఏసైనే అడుగుదాం పిల్లలు మనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా రోజు ఒక్కసారి అడిగేయండి ఏసైని, ఏసయ్యా నువ్వు మాకు ఎలా నడవాలో నేర్పించు. నడవటం అంటే ఈ నడక కాదు, ప్రతి విషయంలో షో మీ ద వేస్. అందుకని ఏసై మనల్ని చేపట్టుకొని నడిపించారు అనుకోండి, ఏ తప్పు చేయకుండా ఏసై మనల్ని ఆయన భద్రంగా చూసుకుంటారు పిల్లలు. ఎప్పుడంటే మనం మనం ఆయనకి అప్పచెప్పుకోవాలి, అంతేగాని నువ్వు నాకేమీ నడిపించొద్దు, నన్ను పట్టించుకోవద్దు ఏసయ్య నువ్వు అని అంటే ఎవరు పట్టించుకుంటారు మనల్ని? సాతానుడు పట్టించుకుంటాడు కదా. మరి సాతానుడు పట్టించుకున్నాడు అనుకోండి ఇంకా అంతే, మనల్ని నాశనం వైపు తీసుకెళ్ళిపోతాడు, అంటే నరకానికి తీసుకెళ్ళిపోతాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏసయ్యని అడగాలి, ఏసయ్య ఈ రోజు అంతా నువ్వే నన్ను నడిపించు, నా చెయ్యి పట్టుకో, ఇదిగో నా చెయ్యి నేను ఎక్కిస్తున్నా, నా చెయ్యి నువ్వు పట్టుకో ఏసయ్య, నేనేం మాట్లాడుతున్నాను నువ్వు నాకు నేర్పించేసయ్యా,
నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు నా మాటల్లో నువ్వు ఉండేసయ్య, నేను చెడ్డ మాటలు వినకూడదు ఏసయ్య, నాకు వద్దేసయ్య అని అన్ని కూడా మనం ఆయన అడుగుతూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా మనం ఏసయ్యని అడగాలి. ఎవ్రీ డే మీరు మార్నింగ్ అడిగారు అనుకోండి, ఏసయ్యే మనల్ని నడిపిస్తారు పిల్లలు కదా. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా మనకి. కాబట్టి తీసుకెళ్ళచ్చు. కాబట్టి మనం ఓకే, మనం ఈ రోజు నుంచి అంత, నేను మొన్న మీకు లెసన్ చెప్పినప్పుడు చెప్పాను, ఉదయాన్నే ఫ్రెష్ డే మనకి ఫ్రెష్ మార్నింగ్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి, ఆ డే అంతట్లో కూడా ఏసీని ఎలాగ కాపుతలుగుండమని మనం అడగాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం పిల్లలు. మరి ఈ రోజు కూడా ఏసీ మీకు కొన్ని విషయాలు నేర్పించారు కదా, బాగున్నాయా? ఇలా నేర్చుకోవటం బాగుందా కదా, చిన్న చిన్న వాక్యాలు కదా. మిమ్మల్ని మొన్న అన్నాను, మీరు ఎన్ని కంటది పెట్టగలరో కంటది పెట్టండి, రిఫరెన్సెస్ లేకపోయినా పర్వాలేదు, రిఫరెన్స్ లేకుండా చెప్పడానికి ట్రై చేయండి అన్నా. ఎంతమంది ఎన్ని నేర్చుకున్నారు? రూత్ ఎన్ని నేర్చుకున్నామ్మా? 5. వావ్, వెరీ గుడ్, 5 మెమరీ వర్సెస్ వచ్చేసినాయి. ఇంకా ఇంకెవరు నేర్చుకున్నారు? వావ్, 3 వచ్చినాయి అంట జాయ్కి, వెరీ గుడ్. మీరిద్దరే చూపించారమ్మా, మీరిద్దరే ఎక్సలెంట్. మిగతా వాళ్ళు ఎవ్వరు ఏమి నేర్చుకోవాలి? సెలీనా నువ్వు 5 నేర్చుకున్నావా సెలీనా? వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రీష్మ కూడా 5 మెమరీ వర్సెస్ నేర్చుకుందంట. ఇంకా ఇంకెవరు నేర్చుకున్నారు? ఓకే, ఈరోజు మళ్ళా ట్రై చేయండి. మీకు ఏ నుంచి ఎం వరకు నేను మొన్న లెటర్స్ అన్ని మీకు పెట్టాను. ఎంతమంది చూసారు హోంవర్క్? చూసారు, అది మీరు గ్రూప్ లో చూసారా, వాట్సాప్ గ్రూప్ లో? ఈరోజు మళ్ళా మిగతా కూడా పెడతాను నేను. సో మీకు ఏమి అసలే చిన్న చిన్న వాక్యాలు మీకు ఇస్తున్నాను కదా, దానిలో ఇంకా చిన్న వాక్యాలు ఏమైనా ఉంటే మీరు నెత్తుక్కోండి, అవి మీరు చదవండి. ఓకేనా పిల్లలు? మరి అయితే ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ఓకే, చేతులు జోడించండి. కళ్ళు మూసుకోవాలి అందరూ. ప్రేమ గల తండ్రి ఎస్సయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ గల తండ్రి, ఈరోజు బిడ్డలు తండ్రి నాయన మరి ఎన్ నుంచి ప్రభా మరి ఎస్ వరకు వాళ్ళు నేర్చుకుని ఉంటాను కదా తండ్రి నాయన, మరి అన్ని మాటలు అన్ని వాక్యాలు కూడా ప్రభా వాళ్ళ హృదయాల్లో భద్రం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి, కృపకల దేవా తండ్రి, నీకు వందనాలు ప్రభా. బిడ్డలు వినవి వాళ్ళ హృదయంలో భద్రం చేసుకుని నేను అవసరమైనప్పుడు అవన్నీ కూడా మరలా జ్ఞాపకానికి రావడానికి మీరే కృప చూపించి సహాయం చేయండి. మేము కూడా తండ్రి పెద్దవాళ్ళం ప్రభా, ఎన్నో వాక్యాలు మేము మర్చిపోతూ ఉంటున్నాం తండ్రి, కానీ ఇవన్నీ కూడా మేము గుర్తుంచుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలందరినీ వాళ్ళ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. నేను ఎంతో గొప్ప దీవెనలు బిడ్డలకు మీరు ప్రసాదించండి నాయన. నేను మరి ఆదివారం ప్రభావం మరి ఆటలతో కానీ నేను మరి ఇంకా ఇతరత్ర వాటితో కాలక్షేపం చేయకుండా నేను బిడ్డలు ఎంతో ఆసక్తితో వచ్చి ఉంటుండగా నేను మునిపెన్నడూ లేనంత గొప్ప రీతిలో బిడ్డలు మీరు ఆస్వాదించమని అడుగుచు చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే జోషి అన్నను కుటుంబాన్ని, శాలిమన్నను కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇంకెవరైతే ప్రభా ఇతరత్ర పనుల్లో ఉన్నారో వారందరి పనులు, ప్రయాణాలు, ఆలోచన తలంపులు అన్నీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పదలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక, మా అందిన ఆహారం మాకు దయచేయము, మా ఎలా అపదాలను చేసిన క్షమించినట్లు మా అపదాలను క్షమించము, శరంలోకి తేగ దృష్టి నుంచి తప్పించము, రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే అన్నారు తండ్రి, ఆమేన్. Our Father, which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen.
మెచ్చలు ఉన్నాడేమో అయ్యో ఓకే 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 పిల్లలు తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా నేడుగా ఉండి సంరక్షించును గాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ ఓకే ప్రైజ్